అడ్వకేట్ విద్యాసాగర్ గారు జాయిన్ అయ్యారు ఇక ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాడు సుబ్బారావు గారు జాయిన్ అయ్యారు అందరికీ చర్చకు స్వాగతం అండి ముప్పాడు సుబ్బారావు గారు మీతో ప్రారంభిస్తాను ఈ రోజు పీలేర్ లో చంద్రబాబు గారికి సెక్షన్ 30 చూపించి ఆయన్ని ఆపారు అసలు సెక్షన్ 30 ఎగ్జాక్ట్ గా ఏం చెప్తుందండి ఒకటండి అసలు సెక్షన్ 30 పోలీస్ చట్ట ప్రకారం సెక్షన్ 30 అది అసలు పోలీస్ చట్టమే పోలీస్ కమిషనే నేషనల్ పోలీస్ కమిషనే ఇది కాలం చెల్లిపోయింది స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగ హక్కులు ప్రజలకు వచ్చాయి కాబట్టి అది కాలం చెల్లిన చట్టం అని చెప్పేసని డ్రాఫ్ట్ పోలీస్ శాస్త్రాన్ని తీసుకొచ్చి 2006 లో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది దాని బేస్ చేసుకొని దాదాపుగా 17 రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాల్లో మారిన పరిస్థితులకు అనుకూలంగా ఈ యొక్క చట్టాల్లో మార్పులు తీసుకురావడం జరిగింది సరే ఆ చట్టం పోలీస్ చట్టం ప్రకారం జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు దాన్ని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అయా బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం ఇది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తర్వాత ఆ యొక్క దేశభక్తుల్ని దేశం మాకు స్వాతంత్రం కావాలని పోరాటం చేసే వాళ్ళని నిర్బంధించడానికి పెట్టినటువంటి నల్ల చట్టం ప్రస్తుత పరిస్థితిలో ఆనాడే బ్రిటిష్ వాడు ఇంత నిర్బంధంగా ఉపయోగించుంటే ఆ రోజున ఉప్పు సత్యాగ్రహాలు స్వాతంత్ర పోరాటాలు సభలు జరిగి ఉండేవి కావు 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో కూడా అటువంటి సంఘటనలు జరగలేదు ఏ రాష్ట్రంలోనూ ఈ రాష్ట్రంలో ఎందుకు జీవో తేవలసి వచ్చింది అని చెప్పాను ఇక్కడ సమస్య ఏంటంటే బ్రిటిష్ వాడు ఈ దేశభక్తుల అనంతరానికి చేసిన పోలీస్ చట్టం అమల్లో ఉండాలా లేదా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాలనేది ఈ రోజున పెద్ద ప్రశ్నగా ప్రజల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు డెఫినెట్ గా రాజ్యాంగాన్ని కట్టుబడి చేయాల్సిందే ఈ రోజున పొంగనూరులో టీడీపీ ఏం జరిగింది పొంగులూరులో ఏం జరిగింది అసలు పొంగనూరులో బ్యానర్లు చింపారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్యానర్లు చింపితే బ్యానర్లు అడిగినందుకు వాళ్ళ చేత కొట్టారు కొట్టి తన్నులు తిన్నామండి టీడీపీ వాళ్ళేమో కేసు పెడితే చిన్న చిన్న సెక్షన్లు పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మీద ఏమో అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేశారు ఒక 8 మందిని కుర్రవాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లగాళ్ళు 20, 25, 30 సంవత్సరాల లోపు కుర్రవాళ్ళు వాళ్ళని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు ఒక నియంతలాగా వాళ్ళని తీసుకెళ్లిపోయి అరికాలు కోటింగ్ ఇచ్చేసి బెదిరించి కొట్టామని మేజిస్ట్రేట్ కోర్టులో చెబితే మిమ్మల్ని ఇగో ఈ గన్నులతో కాల్చేస్తాము లేకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తాము మిమ్మల్ని కేసులు పెడతానని ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఒక ఉగ్రవాది చర్యలాగా చేసి ఈ రోజున వాళ్ళని భయపెట్టారు భయపెట్టి జైల్లో దోసేశారు అంతేకాకుండా ఏదైతే ఈ పెద్ద సమస్య కాదనుకోండి వీళ్ళని కొట్టడం వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా కొట్టి సెల్ ఫోన్ లో చూసి సునకానందం పొందారో మనం చూసాం కాబట్టి ఎంత దారుణమైతే నియంత పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుందో ఇవన్నీ కూడా ఒక చక్కని ఉదాహరణ అయితే ఇక్కడ చాలా స్పష్టం మేడం గారు గతంలో కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది తగిన ఆధారాలు లేకుండా కేసులు కట్టడం కేసులు నమోదు చేయటం దర్యాప్తు పేరుతో బాధితులను వేధింపులకు గురి చేయటం అరాచకానికి దారితీస్తుంది అని చెప్పింది అలానే సిఐడి పోలీసులపై హైకోర్టు గతంలో ఆగ్రహాలు వ్యక్తం చేసింది నిరాధారమైన కేసులు వేధింపులతో అరాచకానికి బాటలు వేస్తున్నారని చెప్పింది మీరు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండకూడదని చెప్పింది ప్రభుత్వానికి అనుకూలంగా రాజకీయాలే కావాలనుకుంటే మీరు కాకి డ్రెస్ వదిలేసి కద్దరి డ్రెస్ వేసుకోమని చెప్పింది అలానే అంతకన్నా దారుణం అంటే అసలు ప్రభుత్వం హైకోర్టు కూడా తన నిస్సాయతను వ్యక్తం చేసింది ఒక సంఘటనలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో పౌర హక్కులను రక్షించడం కోర్టులకు కష్టంగా మారింది అంటే న్యాయస్థానాలు కూడా కష్టంగా మారే విధంగా పౌర హక్కుల్ని ఈ రాష్ట్రంలో ఉల్లంఘిస్తున్నారని ఒక రాజ్యాంగ సంస్థ ఒక న్యాయ వ్యవస్థ కూడా డైరెక్ట్ గా బహిరంగంగా చెప్పాల్సిన పరిస్థితులు ఉద్భవించాయంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైన నియంతృత్వ పోకడలు కొనసాగుతున్నాయో మనకు అర్థమవుతా ఉందండి మేడం గారు రెండోది ఇక్కడ చాలా స్పష్టం ఏదైతే సెక్షన్ 30 విజయవాడలో పెట్టారు మార్చి 31 వరకు అన్నారు అలానే ఎక్కడైతే అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు
लेकिन प्रजा संघाल मेमा निरसन दिलता लेकिन प्रभुत्ते प्रजा व्यतिरेक विधानो अभी मैं चुप्कटा भाव व्यक्तीकरण स्वेच्छ भारत राज आर्टिकल 19 प्रकार प्रदर्शन जरूकने हक भाव व्यक्तीकरण स्वेच्छ हक मत उन्ई का हकल हरीवेस्तूजन सैक्न 30 पेड़ अभी अंदर की का उपयोगपेदी अधिकार पार्टी वाली चट उपयोगपड़ पोली चट उपयोगपड़ जनरल जगह तरह इश्यू जरगा को जरगा रही अटुदी प्रभुत् चटाल व्यवस्थल जीवो वन का सैक्न 30 तेरे मेदार 30 का 120, 160 सर अलाो रोज रोज की तेरे मेदको जरगा को मुझे इनीशियल वी आदर्कोम साध्यम का मैडम गारु सेक्शन 30 अने शांति भद्रत विघात कलो लेकिन विध्वंस जो लेकिन लैंड आर्डर प्रॉब्लम उत्पन्न अभी पुलिस पैध दाटी वेल्लिपोतमे दाने पेटाली चंद्रबाबु नायडु गारु पीलेर सब जैल की वेली बाधि चूस्ता नीक अभ्यंतरमी సరే జనాలు వచ్చారు జనాలు వస్తే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి చేయిని కొట్టుకుంటారు తప్ప వైఎస్ఆర్సీపీ కార్యాలయాల మీద వెళ్లి దోషం చేయరు కదా కాబట్టి అక్కడ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాదు కదా వాళ్ళ పార్టీ తరపున పార్టీ నాయకుడు వెనక వెళ్తాంకి నీకేంటి అభ్యంతరం కాబట్టి అసలు సెక్షన్ 30 పెడతామంటేనే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలని వెండగడతారు తద్వారా ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుందని భావించి మాత్రమే विधुले मर्चिपोयारु वाळ्ळु चट्ट प्रकारं प्रजलकु जवाबुदारी आलोचन एप्पुडो मर्चिपोयारु प्रभुत्वानिकि पालेर्लुगा पनिचेसिनटुवंटि परिस्थिति क्रियाशील कार्यकर्तलुगा पनिचेसिनटुवंटि दौर्भाग्यमैन परिस्थिति ई रोजुन ई राष्ट्रंलो कोनसागुतोंदि ई राष्ट्रंलो एं जरुगुतुंदंडि रैट सर ल्यांडु स्यांडु वैनु मैनु ड्रग्गु रेड स्यांडिलु जरुगुता उंदि आ माफियाल्नि प्रोत्साहिस्तायन्नारु आ माफियाल्नि अरिकट्टडं ई पोलीसुल चेत कादु ప్రభుత్వం అండ ప్రభుత్వం ఏ చెప్తే అది చేసే పనే తప్ప నేను జవాబుదారిగా ఉండాలి నేను చట్టానికి లోబడి ఉండాలి నేను రాజ్యాంగానికి లోబడి పనిచేయాలనే ఆలోచన వీళ్ళకు లోపించింది అంతేకాకుండా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారండి ఒక నీంద తక్కువ కొడలతో ఏసీబీ పీసీబీ జేసీబీ సిఐడి పోలీసులు వాడుకొని ఈ రోజు నువ్వు ప్రజల్ని ప్రజా హక్కుల్ని హరించి వేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం జరుగుతా ఉంది స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది కాబట్టి నీతో తప్పొకళ్ళు ప్రజాస్వామ్యాన్ని మరగడ కొనసాగించలేదు ఇటువంటి వ్యక్తుల వల్ల ఇటువంటి నియంత పాలన అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేడం గారు రైట్ సర్ రైట్ ఏపీ టీడీపీ తో మాట్లాడదాం అడ్వకేట్ విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు విద్యాసాగర్ గారు నమస్తే అండి చర్చకు స్వాగతం ఏంటి ఆ